హలో నమస్తే వెల్కమ్ టు ఆర్జే రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది మన ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఇంకా కూడా పెద్ద థ్యాంక్స్ అండ్ చూశారు కదా టైటిల్ చూశారు మన ట్రావెల్ వ్లాగ్స్లో ఏదో ఒక రోడ్ జర్నీ అయితే ఖచ్చితంగా పెడతాను బట్ అవన్నీ ఒక ఎత్తు ఈ వీడియో ఒక ఎత్తు లెంత్ ఎక్కువ ఉంది అని స్కిప్ మాత్రం చేయకండి ఎప్పుడు చెప్పేలాగా ఒకవేళ మీరున్న ప్లేస్లో వర్షం అలా పడుతూ ఉందనుకోండి కొంచెం ఆ వర్షం నుంచి మీకు ఇంట్లో బిజీగా ఉండి ఏదైనా పని అవ్వట్లేదు అనుకుంటే గనక ఈ వీడియో పెట్టుకోండి హ్యాపీగా పెట్టేసుకొని ఆ పని చేసుకుంటూ చూసేసేయండి ఓకేనా వర్షంలో ఈ రోడ్లో వెళ్తున్నాము ఇప్పుడు మనము వెళ్తున్నది భీమశంకర్ జ్యోతిర్లింగంకి వెళ్తూ ఉన్నాము నాకు ఇక్కడ ఇదంతా చూస్తూ ఉంటే మన అరకుయే గుర్తొచ్చింది అరకులో ఉన్న ఫీలింగే కలిగింది స్టార్టింగ్ ఇదంతా కూడా ఎక్కడ చూసినా కొండలు చెట్లు వర్షం పచ్చని పొలాలు ఇంకా వెళ్తూ ఉంటే అసలు పూర్తిగా మంచు వే కూడా కనిపించలేదు చాలా బాగుంది ఈ ఘాట్ రోడ్ జర్నీ అంతా కూడా వాటర్ఫాల్స్ ఇవంతా మేమంతా చాలామంది ఉన్నాం కాబట్టి ఇంకా వాటర్ఫాల్స్ దగ్గర అయితే రోడ్ మధ్యలో ఎక్కడ ఆగలేదు సో ఇది కూడా నేను ఏంటంటే అలా కంటిన్యూగా తీస్తూ కూర్చున్నాను అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోస్ అంటే మన షిరిడి జర్నీ అంతా స్టార్ట్ చేశాక నేను ఏ రోడ్ వ్యూ పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ నేను బస్లో లాస్ట్లో కూర్చున్నాను అండ్ అటు కిటికీ వైపు కూర్చోలేదన్నమాట అడిగారు కొంతమంది అందుకని క్లారిఫికేషన్ ఇస్తున్నాను సో ఘాట్ రోడ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో మధ్య మధ్యలో మనకు కొన్ని వాటర్ఫాల్స్ అవి వస్తుంటాయి రోడ్డు మలుపులు కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడంతా వాటర్ ఉంది ఇలా మనం ముందుకు వెళ్తూ ఉంటే అక్కడక్కడ మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటాయి సో స్పెషల్గా ఈ ఘాట్ రోడ్ వీడియో మొత్తం నేను ఎందుకు షేర్ చేస్తూ ఉన్నాను అని అంటే ప్రకృతి రమణీయతను ఇష్టపడే వాళ్ళకి పచ్చదనాన్ని ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్గా నచ్చుతుంది సో ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే అని నేను అనను ఎందుకంటే అసలు ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందా ఈ పచ్చదనం అంటే ప్రకృతి రమణీయత అంటే ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటారా నో వే అదో వాటర్ఫాల్స్ చాలామంది అలా ఆగి ఫొటోస్ అలా తీసుకుంటున్నారు కానీ మనది పెద్ద బండి కదా మనం రోడ్ మీద ఆపలేము అండ్ మనం కూడా హర్రీలో ఉన్నాం అన్నమాట టెంపుల్ క్లోజ్ అయ్యే టైంకి మనం వెళ్ళాలి సో అందుకని వెళ్తున్నాం నేను రోడ్కి అంటే ఇప్పుడు డ్రైవర్ మనకి రైట్ సైడ్ ఉన్నారనుకోండి నేను లెఫ్ట్ సైడ్ వ్యూ తీస్తున్నాను యాక్చువల్గా రైట్ సైడ్ వ్యూలో ఒక పెద్ద వాటర్ అంటే ఒక నది ఉంది వంతెన ఉంది అదైతే నేను షూట్ చేయలేకపోయాను అటు ఇటు సైమల్టేనియస్గా అటు కొంచెం ఇటు కొంచెం తీశాను ఇక్కడ కూడా మళ్ళీ ఒక వాటర్ఫాల్ కనిపించింది కదా సో అట్లా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి వీడియో మధ్యలో మెయిన్గా ఏంటంటే ఈ 20 నిమిషాలు నేను చెప్పే మాటలన్నీ కూడా మీకు ఎలా ఉంటుందంటే మొత్తం ఘాట్ రోడ్లో జర్నీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఏదో మధ్యలో నేను కొంచెం మ్యూజిక్ వేసేసి మీకు పెట్టేసేయడం నాకు ఇష్టం ఉండదు ఏదో 4 మాటలు చెప్తూ అట్లా జర్నీలో మనం మనతో పాటు నాతో పాటు మీరు కూడా ప్రయాణం చేసినట్లుగా ఉంటుంది అని ఇలా ఏంటి విషయాలు ఏం చేస్తున్నారు ఎలా ఉంది నేనైతే ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాను హైదరాబాద్లో ఫుల్ వర్షాలంట అని నాకు అడగాలనిపించింది ఒరిజినల్ ఆడియోలో అదే అనుకుంటూ ఉన్నాను నాలో నేను సో అలా అడగాలని అనిపించింది అనమాట ఇవన్నీ చూస్తున్నారు కదా మీ అందరి కోసం షేర్ చేయడం కోసమే నేను షూట్ చేశాను అని మనసులో చెప్పుకుంటున్నాను బయట కూడా అనేస్తూ ఉంటే మా వాళ్ళు నవ్వేస్తూ ఉన్నారనమాట సో వీడియో తీస్తుంది తను పెడుతుంది అని కూడా చెప్పుకుంటూ ఉన్నారు సో ఇలా వీడియో అయితే తీస్తూ ఉన్నానమాట విండో ఓపెన్ చేశాను గాలి బాగా వస్తుంది అయినా కూడా ఫోన్ గట్టిగా పట్టుకొని వీడియో తీసానన్నమాట సో అది సంగతి అందుకని చూడండి రోడ్డు మలుపు ఎలా ఉందో మనం ఎలా వెళ్తున్నామో ముందు వెళ్తున్న వెహికల్స్ ఇవన్నీ కొంచెం తీసే ప్రయత్నం చేశాను అక్కడక్కడ ఇలా వాటర్ఫాల్స్ ఇవన్నీ మనకు హాయ్ చెప్తూ స్వాగతం చెప్తూ ఉన్నాయి వెదర్ అంతా మారిపోతుంది ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళిన తర్వాత
సో మోస్ట్లీ ఎక్కువగా టర్నింగ్స్ ఇది ఈ వెహికల్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక డీసీఎం ఉంటుంది కదా ఆ డీసీఎంలో వాళ్ళు తాళ్ళు కట్టుకొని 2 ఫ్లోర్స్ లాగా చేసుకున్నారన్నమాట తాళ్లతో ఫస్ట్ ఫ్లోర్లో అంతా మగవాళ్ళు కింద ఫ్లోర్లో అంతా ఆడవాళ్ళు కూర్చున్నారు తాళ్ల మీద కూర్చున్నారు తెలుసా వాళ్ళు అంటే వాళ్ళు యాత్రలకు పోతుంటారంట అట్లా ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ అవుతుంది కదా బడ్జెట్ ఇప్పుడు ఓన్లీ డీసీఎం అంటే మనకు ఎలా ఉంటుంది జస్ట్ ఒకటే ఫ్లోర్ లాగా ఉంటుంది అందులో మా అంటే ఎంతమంది కూర్చోగలరు అలా కాకుండా ఇలా 2 ఫ్లోర్స్ లాగా ఈ తాళ్లతో కట్టుకున్నారు డివైడ్ చేసుకున్నారనమాట సో అట్లా కూర్చొని వెళ్తూ ఉన్నారు అబ్బా మనం ఎంత సౌకర్యాలు ఉన్నా మనము అబ్బా అది లేదు ఇది లేదు అనుకుంటాము కానీ వాళ్ళు గ్రేట్ కదా అని అనిపించింది నిజమే నేను లాస్ట్ టైం చెప్పినట్టు మనం ఎంత డబ్బులు పెడితే అన్ని సౌకర్యాలు ఇలాగే నేను వెళ్ళను అనుకుంటే వెళ్ళలేము వెళ్ళగలను అనుకుంటే వెళ్ళగలుగుతాము అంతే ఇబ్బందులు అనేవి అన్ని చోట్ల ఉంటాయి బట్ వాటిని మనం దాటుకుంటూ ఎట్లా వెళ్తామనేది మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ఉంటుంది ఎందులో అయినా ప్రయాణంలో అయినా లైఫ్లో అయినా సో ఇదంతా చూస్తుంటే ఎక్కడో ఫారెన్ లొకేషన్లో ఉన్నట్టుగా ఉంది బాగుంది ఫస్ట్ టైం మహారాష్ట్రలో నేను ఘాట్ రోడ్డు చూడడం అండ్ మీరు ఎప్పుడైనా ఈ ఘాట్ రోడ్లో ప్రయాణం చేశారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీ కామెంట్స్ కోసం సో ఇలా వెళ్తూ ఉన్నాం మనము ఇలా మన జర్నీ కొనసాగుతూనే ఉంటుంది భీమశంకర్ దర్శనానికి వెళ్తున్నాము కింద అక్కడెక్కడో ఇల్లు చుట్టూ ఊత పొలాలు అబ్బా ఎంత అదృష్టవంతులు కదా వీళ్ళు అనిపించింది ఇదోండి ఇలా ఉంది మలుపు రోడ్డు మళ్ళీ టర్న్ వస్తుంది 20 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
వెళ్ళి నించుంటే బాగుండు అనిపించింది కదా, బాగుంది కదా. నాకు ఈ జర్నీలో ఇలా ప్రయాణం కొనసాగుతూ ఉంటే మన అరకు, తిరుపతి రెండు గుర్తొచ్చాయి. ఇదేదో ఊరుంది. హిందీ అంత స్పీడ్గా చదవలేం కదా, రెగ్యులర్గా చదివితే చదివేసేయచ్చు. ఎక్కువ మాత్రాయలు అవి ఎక్కువగా ఉంటే కొంచెం టైం పడుతుంది, సింపుల్గా ఉంటే ఈజీగా చక్కన చదివేసేయచ్చు అనమాట. కొన్ని బోర్డ్స్ కూడా చదివే ప్రయత్నం బాగా చేసాం మేము మహారాష్ట్రలో. పొలాలు ఇవన్నీ కూడా అరలుగా ఉన్నాయి. ఎంత అద్భుతం కదా, దూరంగా చూడండి. ఇక్కడ కూడా అనుకుంటూ ఉన్నారనమాట అందరూ, ఆకాశం కొండలు కలిసిపోయినట్లుగా ఉన్నాయి కదా అని. అప్పుడు మళ్ళీ నేను అనుకున్నాను, ఎవ్రీ టైం మీకు చెప్పే మాటే, సముద్రము ఆకాశం కలిసినట్టుగానే ఉంటాయి, దగ్గరికి వెళ్తే కానీ తెలీదు అని. అక్కడక్కడ చిన్న చిన్న గెస్ట్ హౌస్లు ఇవి ఉన్నాయి, కొన్ని ఊళ్ళు వస్తున్నాయి వెళ్తున్నాయి, పలకరిస్తున్నాయి వెళ్తున్నాయి, పొలాలు ఇవంతా. బట్ రిటర్న్ జర్నీలో కూడా మళ్ళీ షూట్ చేద్దాము అన్న ఆలోచన ఉండి, నేను కనుక ఇక్కడ షూట్ చేయకుండా ఆపేసింటే మనం ఇదంతా మిస్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే చాలా చీకటి పడిపోయింది. భీమశంకర్ జ్యోతిర్లింగంకి రీచ్ అయ్యే టైంకి 7:30 అయిపోయింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చేలోపు 9 అయినట్టుంది. సో అదనమాట. సో నేను ఇలా తీసిన టైంలో ఇంకా 5:30-6 అట్లా అవుతుంది. అందుకే లైటింగ్ కూడా మారిపోతూ ఉంది. చూడండి మీరు, ఇల్లు కూడా బాగా కట్టుకున్నారండి వీళ్ళు. కొంతమంది చాలా పెద్ద పెద్దగా విశాలంగా కట్టుకున్నారు, కొంతమంది చాలా చిన్నగా. కానీ ప్రతి ఒక్కరు వర్షం పడుతుందనా, లేకపోతే ఎప్పుడు వెదర్ ఇలాగే ఉంటుందా ఇక్కడ, ఎందుకు వీళ్ళు ఇలాగే వేసుకొని ఉన్నారు రెయిన్ కోట్సు స్వెట్టర్సు అని అనుకున్నాను నేను. అదైతే నాకు తెలీదు. సో దీని గురించి కూడా నేను అయితే ఏమీ రీసెర్చ్ కూడా చేయలేదు. నాకు అనిపించింది ఒక ఘాట్ రోడ్ని మీకు షేర్ చేస్తూ నేను ఏదైనా మాట్లాడదాము లైక్ చిట్ చాట్ లాగా అనుకున్నాను. స్లో మోషన్లో చూపిస్తే ఇలా ఉందండి, ప్రశాంతంగా అలా కొనసాగుతూ ఉందన్నమాట మన జర్నీ. అద్భుతంగా ఉంటుందండి నిజంగా. మనము ఈ జర్నీస్ అన్నీ చేస్తూ ఉన్నప్పుడు మాటల్లో మనం చెప్పలేం. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉండడం, మన కళ్ళతో చూసి మనసులో అలా క్యాప్చర్ చేసేసి మనసులో అలా భద్రపరుచుకోవడము, ప్రతి వ్యూ కూడా ఎంత అద్భుతంగా ఉందో నిజంగా. అసలు చాలా ఇక్కడ చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయంట, మీరు నెట్లో కూడా సెర్చ్ చేయొచ్చు, స్టే చేయొచ్చు, చాలా బాగుంది. ఇంకా టెంపుల్ వీడియో అయితే నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను.
బిఫోర్ మధ్యలో అప్పుడప్పుడు కొన్ని ఫెస్టివల్స్ కాబట్టి ఇప్పుడు అవి కూడా వస్తూ ఉంటాయి. ఇంకా ఉన్నాయండి, చాలా ప్లేసెస్ చూసాం మేము షిరిడి ప్రయాణంలో. ఆల్మోస్ట్ మేము వెళ్ళింది సాటర్డే రోజున వెళ్ళాం వీకెండ్ అనుకొని, అప్పుడు సెకండ్ సాటర్డే వచ్చిందనమాట. తర్వాత సండే తొలే కదసి, అండ్ ఆ తర్వాత మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, మళ్ళీ థర్స్డే మార్నింగ్కి హైదరాబాద్ చేరుకున్నాం అనమాట. మధ్యలో కొన్ని ఊర్లు వచ్చాయి చూశారు కదా, ఏ వే చూడండి, నేను రోడ్డు మలుపులు కూడా మీకు చూపిస్తున్నాను. ఎందుకు అనంటే నాతో పాటు మీరు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి. చాలా వద్దన్నారు, నేను ఇలా వీడియో తీస్తుంటే ఏంటి ఫోన్ బయటకు పెట్టి అట్లా వీడియో తీస్తున్నావు, వద్దు గాలి ఎక్కువ వస్తుంది, వర్షం పడుతుంది, లోపలికి పడుతుంది, వద్దు వద్దు అని అన్నారు. కానీ నేను అస్సలు వినిపించుకోలేదు, తీశాను. మధ్యలో కొంతసేపు ఆగి అలా ఇది చూడండి, ఇంకొకటి కూడా మళ్ళీ మీకు షేర్ చేస్తున్నాను. బికాస్ ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ టు యూ. ఈ జర్నీలో మీరు కూడా ఫీల్ అవ్వాలి నాతో పాటు ప్రయాణం చేస్తూ. అక్కడక్కడ ఆ ఊరి వాళ్ళు కనిపిస్తున్నారు, వాళ్ళని అలా పలకరించుకుంటూ వెళ్తూ ఉన్నాను. కవర్లు వేసుకొని వెళ్తున్నారు వర్షం పడుతుందని. ఎంత బాగుంది కదా ఆ వ్యూ చూస్తూ ఉంటే, అద్భుతంగా ఉంది. మీరు కూడా నాతో పాటు ప్రయాణం చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారా లేదా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కామెంట్ చేయట్లేదు, ఫస్ట్ టైం ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వాటర్ ఎలా వెళ్తున్నాయో చూడండి, పైప్ లైన్స్లోంచి. రోడ్డు మలుపు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, అలా వచ్చాం మనం. చూసారు ఎంత రౌండ్గా ఉందో, ఇలా తిరుగుతూ ఉన్నామన్నమాట. అలా ఉంది, అలా ఇలా, మళ్ళీ కిందికి డౌన్గా రోడ్డు, లేదు పల్లంగా ఉంది కొన్ని చోట్ల రోడ్డు. ఆ పచ్చని పొలాలు, దూరంగా కొండలు, అక్కడక్కడ విసిరేసినట్టుగా ఇల్లులు, కొన్ని పశువులు, మనుషులు, ఇవన్నీ చాలా దగ్గరగా ఉన్నాయి. పంట పొలాలు చాలా అద్భుతంగా ఉంది, మంచు పడుతూ ఉంది అనమాట. ఇంకా టైం ఎప్పుడైతే 6 దాటుతూ వచ్చిందో అప్పుడు ఇంకా అంతా మంచు అనమాట, వర్షము. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో, అసలు ఇది కదా అనిపించింది నిజంగా. పంట పొలాలు, వర్షం, అండ్ మనం అందరూ జర్నీ చేస్తూ ఉండడం అద్భుతంగా ఉంది. ఎన్నిసార్లు అద్భుతం అద్భుతం అని చెప్పినా కూడా తక్కువే అండి, అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. ఇంకేమైనా పర్యాయ పదాలు ఉన్నాయా అని నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను. పోయిటిక్గా చెప్పాలంటే మనోహరంగా, సుందరంగా, మనసుని హత్తుకునేలాగా, ఆద్యంతం ఆహ్లాదకరంగా, మన కళ్ళని కనికట్టు చేసినట్లుగా ఉన్నాయి చూడండి. బాగుంది కదా, నాకు నచ్చింది. మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బ్యూటిఫుల్ ఆ చెట్ల మీద ఇలా మంచు పడుతూ ఉంటే మన మనసుకి ఏదో తెలియని హాయి. వా, ఏవో మంచి రెహమాన్ మ్యూజిక్ అలా పెట్టుకొని కనుక చూస్తూ ఉంటే, నేను బ్యాక్గ్రౌండ్ దీనికి వేస్తే ఎంత బాగుండేది కదా అనిపించింది. కానీ మనం వేయలేం కదా సాంగ్స్, తెలుసు కదా కాపీరైట్స్ క్లైమ్స్ వస్తాయి, అందుకే వేయట్లేదు. సో జస్ట్ నేనైతే మీతో మాట్లాడుతూ ఉన్నాను పక్కనే. ఇలాంటి వ్యూ చూస్తూ ఉన్నప్పుడు ఒక మంచి వేడివేడి కాఫీ ఆర్ టీ, మంచి సమోసా, మంచి మిరపకాయ బజ్జీ తింటూ చూస్తే అద్భుతంగా ఉంటుంది. అదంతా వద్దు, నా వాయిస్ నచ్చకపోతే ఒకవేళ మ్యూట్లో పెట్టుకొని హ్యాపీగా రెహమాన్ మ్యూజిక్ పెట్టుకొని, ఇళయరాజా గారి సంగీతం పెట్టుకొని వింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి సీన్స్ చూసినప్పుడు మీకు ఏ పాట గుర్తొస్తుంది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా. ఓకేనా, మర్చిపోతే మీరు కామెంట్ చేయడము, మీరు కామెంట్స్ చేయండి, నేను ఆ కామెంట్స్ అన్నీ చదువుతాను. స్టార్టింగ్లో ఛానల్ స్టార్టింగ్లో ఏం చేసేదాన్ని తెలుసా, నేను వచ్చిన కామెంట్స్ అన్నీ ఒక వీడియోగా చేసేదాన్ని. ఇప్పుడంటే మళ్ళీ సెల్ఫ్ డబ్బా అనుకుంటారని చేయట్లేదు, కానీ అప్పుడప్పుడు నేను వీడియోలో చెప్తూనే ఉంటాను కదా. మీరందరూ పంపించినటువంటి ఆ మెసేజెస్ అన్నీ కూడా నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి, చాలా తృప్తిగా ఉంటుంది నాకు, బూస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ వర్క్ చేయడానికి. సో అందుకని ఆ కామెంట్స్ అన్నీ కూడా నేను చదువుతూ ఉంటాను, మీకు రిప్లైస్ ఇస్తూ ఉంటాను సాధ్యమైనంత వరకు. నాకు వచ్చేది అంత ఎక్కువగా రావు యూట్యూబ్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ పెడుతుంటారు. మీరు యూట్యూబ్లో పెడితే ఇంతకుముందు చెప్పినట్లుగా ఇంకెవరైనా ఫర్దర్గా ఫ్యూచర్లో వీడియో చూడాలి అనుకునే వాళ్ళు
ఆ కామెంట్స్ చదివి వీడియో చూస్తారు. మీరు మంచి కామెంట్ పెట్టారనుకోండి, ఓకే ఇది ఉన్నట్టుంది వీడియోలో అని చెప్పి వాళ్ళు కూడా చూస్తారన్నమాట. సో అందుకని మీరు వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. చాలా రోజులైంది ఇంత లెంత్ వీడియో పెట్టి, బికాస్ ఈ ఘాట్ రోడ్ అంతా జర్నీ అంతా నేను ఎలా అయితే షూట్ చేశానో అలా మీకు షేర్ చెయ్యాలి అని భద్రంగా పెట్టుకున్నాను. నా మెమరీలో కూడా ఫుల్ స్పేస్ మీ అందరి కోసమే, మనసులో కూడా. ఎందుకు అనంటే నేను ఎవరో తెలియకపోయినా ఇలా సోషల్ మీడియాలో యూట్యూబ్ ద్వారా మీ అందరికీ తెలిసిన తర్వాత మీ అందరూ కూడా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా మోటివేట్ అవ్వండి, మీరు కూడా చెప్పండి అప్పుడప్పుడు, అంటే యువర్ సో అండ్ సో అని అలా నాకు కూడా తెలుస్తుంది కదా మీ గురించి. లేదు కుదిరితే ఒకసారి ఎప్పుడైనా లైవ్ పెట్టమంటే నేను పెడతాను. చూసారా వెదర్ ఎలా మారిపోయిందో, అలా స్లో మోషన్లో చూస్తూ ఉంటే ఎంత బాగుందో కదా. నడుచుకుంటూ వెళ్తున్నట్టు అక్కడ కాసేపు కూర్చోవాలని, ఇక్కడ చూడండి అలుగు ఎలా పోస్తుందో. రోడ్డు చూడ్డానికి అలా ఉంది కానీ అప్స్ అండ్ డౌన్స్ అవుతుందన్నమాట. సో అక్కడ అలుగు కొంచెం మిస్ అయిపోయింది, బట్ ఏమైనా కనిపిస్తుందో అక్కడ దూరంగా. అసలు ఏమీ కనిపించట్లేదు, అంత మంచు మయం. ఇంకా ముందుకు వెళ్తున్నా వెళ్తున్నా కొద్దీ ఇలాగే ఉంటుంది వ్యూ అంతా కూడా, ఆద్యంతం అద్భుతంగా అన్నమాట. అద్భుతంగా అంటే అద్భుతంగా, మాటల్లో వర్ణించలేని అద్భుతంగా. ఈ ఘాట్ రోడ్ జర్నీ అంతా మేము భీమశంకర్ వెళ్ళే వేలో అండి. సో రిటర్న్లో కూడా ఇదే వేలో వచ్చామని చెప్పారు, బట్ అప్పటికి చాలా చీకటి అయిపోయింది కాబట్టి మేము అదంతా మిస్ అయిపోయాము, చూడలేకపోయామన్నమాట. సో ఇది ఇక్కడ ఒక ఊరు వచ్చింది మనకి, ఆ ఊరు చూడండి ఎలా ఉందో. టెంపుల్, వర్షం బాగా పడింది ఇక్కడ, అప్పటికి మంచు ఎక్కువైపోయింది, అందరూ కూడా పొలాల నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది, ఇక్కడ సమ్ పార్కింగ్కో మరి ట్యాక్సీ ఏం తీసుకున్నారో తెలియదు, ఆపారు కాసేపు. నేను తర్వాత వెళ్ళిపోయింది, నాకు ఇక్కడ ఆగి మంచి టీ తాగాలనిపించింది వేడి వేడిది, కానీ అది సాధ్యం కాదు. కొన్ని కొన్ని మనం కొన్ని కొన్నిసార్లు సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది. బాగా బాగా అనిపించింది ఇంక ఇక్కడ ఊరు కనిపించక, అబ్బా మంచి టీ తాగితే బాగుంది ఈ వెదర్కి అని. బట్ భీమశంకర్లో కూడా అది కుదరలేదు. సో జర్నీని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇంక ఇక్కడ నుంచి చాలా దగ్గరికి వచ్చేసాం మనం టెంపుల్కి, బట్ టెంపుల్కి దగ్గరకు వచ్చిన లోపు ఈ వేలో చాలా రిసార్ట్స్ ఉన్నాయన్నమాట, అవి పేర్లు కూడా గుర్తులేవండి. బట్ మనమైతే అక్కడ స్టే చేయొచ్చు, స్టే చేసి చక్కగా టెంపుల్కి వెళ్ళేసి వచ్చి అట్లా ఉండొచ్చు అన్నమాట. అక్కడ బాగుంది నిజంగా. ఇలా ఏమైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ప్లాన్ చేసిన వాళ్ళు, మీరు రిసార్ట్స్లో ఒకరోజు స్టే చేయండి, బాగుంటుంది. సో అదండి ఇవాళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటా మరి, ప్రేమతో మీ ఆర్జే రేణు, బాయ్.